పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగా 74వ జయంతి కార్యక్రమం శ్రీకృష్ణదేవరాయ కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగా ఎన్నో మంచి పనులు చేశారని, ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. రంగా జీవితం మొత్తం బడుగు బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడి కుల మతాలకు అతీతంగా సేవ చేసినటువంటి నిస్వార్థమైన వ్యక్తిగా చరిత్ర సృష్టించారని కొనియాడారు. చింతలపూడి పాత బస్టాండ్లో ఉన్న రంగా విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. అనంతరం పేదలకు నారాయణ కుమారుడు మహేష్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు తోట శివ, జాయింట్ సెక్రటరీ మంచనపల్లి రాఘవేంద్రరావు, పక్కాల వెంకటేశ్వరరావు, ఆర్గనైజర్ సెక్రటరీ ముత్యాల శ్రీనివాసరావు, దాసిరెడ్డి సురేష్, పట్టణకామ నాయకులు, కాపు యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిక్షణం ప్రజాపక్షం.